నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రామచంద్రపురం గ్రామంలోని గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పరీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ 316 మందికి గాను 278 మంది హాజరయ్యారన్నారు. రామచంద్రపురం ఏపీఎస్డబ్ల్యూఆర్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ని ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ కోసం ఎంట్రన్స్ టెస్ట్ జరిగింది. దానికి 316 అలాట్ చేయడం జరిగింది క్యాండిడేట్స్. దాంట్లో 278 మెంబర్స్ ప్రజెంట్ అయ్యారు. అందరికీ ఎంట్రన్స్ 10 నుంచి 12:30 వరకు ఎంట్రన్స్ జరిగింది. దీంట్లో ఇది ఓఎంఆర్ షీట్తోనే జరిగింది. దాంట్లో కూడా ప్రతి 4 రాంగ్ ఆన్సర్స్కి ఒక నెగిటివ్ మార్క్ కూడా ఇస్తారు. సో ఈ విధంగా ఎంట్రన్స్ కండక్ట్ చేసిన తర్వాత దీనిలో సెలెక్ట్ అయిన వాళ్ళలో రాష్ట్రంలో ఉన్న ఐఐటీ సెంటర్స్కి ప్లస్ మొత్తం ఉన్న జూనియర్ కాలేజెస్ అన్నిటికీ కూడా వాళ్ళని అలాట్ చేయడం జరుగుతుంది. స్టేట్ మొత్తం మా జూనియర్ కాలేజెస్ అన్నిటికీ ఎంట్రన్స్ ఈరోజు నిర్వహించడం జరిగింది. ఓన్లీ 20 మెంబర్స్ మాత్రమే కోవిడ్ నిబంధనల మేరకు, ఒక్క 20 మందిని మాత్రమే బెంచ్కి ఒకరు మాత్రమే అలాట్ చేయడం జరిగింది. వచ్చిన ప్రతి స్టూడెంట్ని థర్మల్ స్క్రీనింగ్ చేసి శానిటైజర్ వాళ్ళకి అందించి లోపలికి పంపించడం జరిగింది. ఎటువంటి జాగ్రత్తలు లేకుండా ఆరోగ్యపరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ క్యాంపస్ అంతా కూడా డిజన్ఫెక్టెన్స్ వాడటం జరిగింది. వచ్చిన పేరెంట్స్ మేడం ఎక్కువ అంతా రోడ్డు మీద ఉన్నారు, వాళ్ళు ఏమైనా హాల్ డైనింగ్ హాల్ అటెండ్ చేయండి. అందరూ డైనింగ్ హాల్లోనే కూర్చున్నారు. పేరెంట్స్ అందరినీ డైనింగ్ హాల్లోకి అనౌన్స్ చేసాం, చూశారు మీ అందరూ కూడా చూస్తారు. అందరూ డైనింగ్ హాల్లో కూర్చున్నారు. అంటే మామూలుగా ఇంతకుముందు ఎప్పుడు కూడా మేము ఎవరిని బయట కూర్చోబెట్టడం జరగదు, అందరినీ డైనింగ్ హాల్లో కూర్చోబెడతాం. ఈసారి కొంచెం కోవిడ్ నిబంధనలు నేరంగా బయట ఉంచాలని చూసినా వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతున్నారని, హాల్ కూడా చాలా పెద్దది కాబట్టి అందులో కూడా వాళ్ళు దూరంగా మాస్క్ వేసుకున్నారు. ఈ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది?